తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా చాలా వాగ్దానం చేశారు. అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తా అని చెప్పి కూడా మరి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో. చాలా మంది అందరూ కూడా అనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనందరూ కూడా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి చాలా మంది ఆనందపడ్డారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మన నర్సీపట్నం సంబంధించి స్టాక్ పాయింట్ దగ్గర చాలా మంది వెళ్లారు రైతులందరూ కూడా ఇసుక ఉండాలని చెప్పి. అయితే అక్కడ ఉన్న బోర్డు చూస్తే ఒకసారి ఇక్కడ అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది, ఒక బోర్డు పెట్టారు అక్కడ. ఏమన్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము 2024 అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే అలా కింద చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. కింద చూస్తే డిపో వద్ద ఇసుక టన్నుకు 1,225 రూపాయలు అన్నారు. మాకు అర్థం కావట్లేదు ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు 1,225 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా సార్ తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అందంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి 1,225 రూపాయలు. నేనేమన్నానంటే ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ 1,225 రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీయద్దు, ఇది తీసియండి, 1,225 తీసి ఉచితంగా ఇవ్వండి. లేదు 1,225 రూపాయలు మీరు టన్నుకి కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం ఉచితంగా తీసేయని చెప్పి అంటున్నాను. అంటే ఉచితం అని చెప్పి టన్నుకి 1,225 రూపాయలు ఇవ్వడం మరి తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి అంటున్నాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్ళి మరి అక్కడ మరి ఎవరు లేక ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అయి ఉండడం వల్ల వెనక చాలా మంది తిరిగి వచ్చారు. నేను దీనికి సంబంధించి ఇప్పటికే నేను అక్కడ స్టాక్ ఎంత ఉందో కూడా నేను వివరాలకి మరి మొన్ననే ఒక 3 రోజుల కిందట ఏడీ మైనస్ వరకు కూడా పెట్టాను. ఆ స్టాక్ అక్కడ ఎంత ఇసుక ఉంది ఏంటి అనేది మనం ప్రకటన జరిగింది. ఎందుకంటానంటే అక్కడ కేవలం టేబుల్ తో కొలిచి ఇసుకని 40,000 టన్నులు ఉందని చెప్తున్నారు. కానీ మాకున్న సమాచారం ప్రకారం మన జనవరి నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు కూడా ఈ 4-5 నెలల్లో సుమారుగా 100,000 టన్నుల వరకు కూడా ఇసుక అక్కడ ఉందన్నది మాకు సమాచారం. సుమారుగా 100,000 టన్నుల్లో ఈ 4 నెలల్లో ఒక 10,000 20,000 టన్నులు ఒక హౌసింగ్ సంబంధించి కానీ మళ్ళీ వేరే పర్పస్ కొన్నారని చెప్పి వెళ్ళి ఉంటారు తప్ప అది కూడా రికార్డులు ఏమన్నా మేము ఎవరైతే ఎంతైతే వచ్చిందో 100,000 టన్నులు ఉంది వాళ్ళ సమాచారం. అది ఏడీ మంచి దగ్గర ఉందా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా మాకు తెలియదు కానీ ఏ రోజుకు ఆ రోజు ఈ 3-4 నెలల్లో ఎంత వచ్చిందని ఉంది కనుక దయచేసి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేవలం 40,000 టన్నులు ఉందంటున్నారు అక్కడ ఇసుక. కానీ మా అంచనా ఏంటంటే 100,000 టన్నుల్లో సుమారుగా 80% కూడా 70,000 నుంచి 80,000 టన్నులు ఇసుక అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 40,000 టన్నులు అమ్మితే ఇంకా 40,000 టన్నులు ఉంటుంది. అంటే 40,000 టన్నులు దోపిడీ చేయడానికి ఈ నర్సీపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు కనుక దయచేసి కలెక్టర్ గారిని కోరుతానమ్మా మీరు వెంటనే ఏదైతే రికార్డులు ఉన్నాయో 4 నెలల నుంచి రికార్డులన్నీ కూడా తెప్పించండి. ఎంత వచ్చిందో ఏంటో చెప్పి మొత్తం అందరూ కూడా ప్రజలు చెప్పి 8 బజ్జలు కూడా ఈ 40,000 టన్నులు సుమారుగా 5 కోట్ల విలువ చేసే ఇసుకని దోపిడీ కాకుండా మరి కాపాడి ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీరు ఏదైతే ఇది ఉందో మరి ఉచిత ఇసుక విధానం అనేది మరి మార్పు చేయాలి. ఇక్కడ ఉచితంగా తీసేయండి లేదా 1,200 పాత్ర తీసేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.